అందరికీ నమస్కారం. 5వ తారీఖు డిసెంబర్ నెల 2021 నుంచి 11వ తారీఖు డిసెంబర్ నెల 2021 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా కూడా చాలా బాగుంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తాయి, విలువైన వస్తువులు కొనడానికి చాలా మంచి వారంగా చెప్పాలి. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, ఆరోగ్యపరమైన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, శత్రువులు మిత్రులయ్యేటువంటి కాలం నడుస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సహోదయ కలిగి బాగుంటారు. అదృష్టంగాని చూసుకుంటే మీకు ఈ వారమంతా కూడా మంచి అదృష్టం కలిగి ఉన్నారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా బాగా కష్టపడాల్సి ఉంటుంది, వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళు జపాకుశ సంకాసం కశ్యపేయం మహాదూతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని రోజు చదువుకోవటం చాలా మంచిది. తదుపరి కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ వారమంతా మంచి శుభ ఫలితాలు ఉంటాయి, రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా కలిగి ఉంటారు, విలువైన వస్తువులు కొనడానికి అంతగా బాగలేదు, సంతానం విషయంలో ఎటువంటి బెంగక్కర్లేదు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకు అవకాశం ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే మీకు ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి వారంగా చెప్పాలి, వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా ఈ వారం అంతా బాగుంది. కన్యారాశి వాళ్ళు ప్రియాంకు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తమ్ బుధం ప్రణమామం అనే మంత్రాన్ని 17 సార్లు చదువుకోవడం మంచిది. తదుపరి తులారాశి వాళ్ళకి ఇక మీదట చాలా మంచి కాలం స్టార్ట్ అయ్యింది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, గత వారంలోలాగా ఉండకుండా మంచి ఉల్లాసంగా ఉంటారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, విలువైన వస్తువులు కొనడానికి చాలా బాగుంది, సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధాలు కలిగి చాలా బాగుంటారు. అదృష్టంగానే చూసుకుంటే మీకు ఈ వారం పెద్దగా కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. తులారాశి వాళ్ళు హిమకుంద మృళాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే మంత్రాన్ని 20 సార్లు చదువుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈ వారమంతా చాలా చాలా బాగుంది, గతంలోలాగా కాకుండా మంచిగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తాయి, విలువైన వసతులు కొనడానికి ఈ వారం అంతగా కలిసి రాదు, పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకు అవకాశం ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బాగుంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది, వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా ఈ వారం చాలా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సంభ్రమం కుమారం శక్తిమంతం తమ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం రోజు మంచిది. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే పేజీని లైక్ చేస్తారని, జాతకం కోసం నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి, లోకా సమస్త సుఖినో భవంతు. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.